హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఆర్. కూటమి అభ్యర్థుల ప్రకటన ఆల్మోస్ట్ పూర్తయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో దిగింది. మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తున్నారు. ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. ప్రధానంగా తాము వస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం అధికార పార్టీ ఇప్పటికే చేస్తూ వస్తోంది. సో కొత్తగా ఏం చేస్తామో చెప్తూ వస్తుంది, ఇప్పటివరకు ఏం చేసామో చెప్తూ వస్తుంది. ప్రతిపక్ష పార్టీ మాత్రం తాము వస్తే ఏం చేస్తాము, వైసీపీ ఏ రకంగా రాష్ట్రానికి ద్రోహం చేస్తోంది, విధ్వంసం చేస్తోంది అనే మాటలు విమర్శలు ప్రతిపక్ష పార్టీ చేస్తోంది. సో అయితే అభ్యర్థులకు సంబంధించి నెల రోజులుగా ఆల్మోస్ట్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నారు. క్యాంపెయిన్ చేసుకుంటున్న క్రమంలో కొంతమంది అభ్యర్థుల పైన వీళ్ళని మార్చొచ్చు, ఇక్కడ ఇంకొకరు వస్తారు, ఇటువంటి ప్రచారం జరుగుతోంది. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ఛార్జీల ప్రకటన తర్వాత ఇన్ఛార్జీల అభ్యర్థులు అంటూ ఆల్మోస్ట్ చెప్పినప్పటికీ చాలా చోట్ల ఇన్ఛార్జీలను మార్చి మళ్ళీ కొత్త అభ్యర్థులను ఇచ్చింది. సో ఇచ్చిన సందర్భంగా అక్కడ కొంత అండ్రెస్ట్ అవడం కూడా చూశాం. తాజాగా తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో అభ్యర్థుల ప్రకటన చాలా ముందుగా చేసింది, చాలా డైనమిక్గా చేసింది. అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల డేట్ వరకు నాంచడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. బట్ ఈసారి షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ప్రకటన చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు తాజాగా అభ్యర్థులుగా ప్రకటించబడిన వాళ్ళలో కొంతమందిని మార్చొచ్చు ప్రచారం జరుగుతోంది. దాదాపు 30 మంది, మనకు అందుతున్న సమాచారం ప్రకారం 32 స్థానాల్లో ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల పర్ఫార్మెన్స్ బాగా లేదు అని పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఐవీఆర్ఎస్ ద్వారా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగానే జనాల్లోకి వెళ్తున్నారా ఏంటి అనే దానిపైన ప్రజల ఒపీనియన్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్న క్రమంలో 30కి పైగా స్థానాల్లో అభ్యర్థుల పర్ఫార్మెన్స్ బాగా లేదు అనేది ఆయనకు వచ్చిన సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంతమందికి ఇప్పటికే పార్టీ కార్యాలయం వైపు నుంచి సమాచారం అందింది, మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు మార్చుకోండి అని. దాదాపు 2 రోజుల క్రితం నుంచి అటువంటి సమాచారం చాలామంది అభ్యర్థులకు ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూటమిలోని మిగతా పక్షాలకు ఇచ్చిన స్థానాలకు సంబంధించి కూడా అంబిగ్విటీ ఉంది. సో ఆ స్థానాలను మార్చాలని అనపత్తి లాంటి చోట్ల, ఉండి లాంటి సీట్లకు సంబంధించిన సందిగ్ధం నడుస్తుంది. అక్కడ ఎవరిని ఇవ్వాలి, మళ్ళీ మారుస్తారో లాంటి ప్రచారం జరుగుతుంది. సో జనసేనకి ఇచ్చిన చాలా స్థానాల్లో కూటమి వీక్గా ఉంది అనేది ఐవీఆర్ఎస్లో కూటమి నేతలకు అందుతున్న సమాచారం. ఇన్ఫ్యాక్ట్ జనసేన కూడా తాను ప్రకటించిన అభ్యర్థులను కొంతమందిని మార్చొచ్చు, మార్పులు చేర్పులు చేయొచ్చు లాంటి ప్రచారం జరుగుతోంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 30కి పైగా స్థానాల్లో మార్పులు ఉంటాయనేది మనకు అందుతున్న సమాచారం. బీఫామ్ ఇచ్చే వరకు కూడా వాళ్ళ అభ్యర్థులు కారు అనే ఈ ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. అభ్యర్థుల మార్పు కనుక జరిగితే మిగతా వాళ్ళంతా కూడా అంత సీరియస్గా, అంత కాన్ఫిడెంట్గా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ఖర్చు పెట్టుకోవడానికి, క్యాంపెయిన్ చేసుకోవడానికి కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అభ్యర్థుల మార్పుకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా ఓవర్కమ్ అవ్వాలి, ఏ రకంగా మార్చాలి, ఏం చెప్పి మార్చాలి, మిగతా వాళ్ళకి ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే దానిపైన ప్రస్తుతం ఎక్సర్సైజ్ జరుగుతుంది. 30 మందో 31 మందో మార్చాల్సి వస్తే మార్చి, లేదా వాళ్ళనే పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకునే పరిస్థితి ఉంటే మెరుగుపరుచుకునేలా చేసి వాళ్ళకి బీఫామ్లు కూడా ముందుగా ఇచ్చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పార్టీ వైపు నుంచి జరుగుతున్నట్లుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే అవునన్నా కాదన్నా చాలా పార్టీలు డిపాజిట్లు చేయించాయి డబ్బులు. ఆ డిపాజిట్లు చేయించిన క్రమంలో డిపాజిట్లు చేసిన వాళ్ళు, ఖర్చు పెడుతున్న వాళ్ళు బీఫామ్ వస్తుందో లేదో అనే ఆందోళన ఉంటే ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ముందుగానే బీఫామ్స్ ఇస్తే ఎలా ఉంటుంది లాంటి ఆలోచన కూడా జరుగుతుంది. సేమ్ టైం అధికార పార్టీలో కూడా ఈ స్థాయిలో కాకపోయినా, ఎందుకంటే వాళ్ళు ఇన్ఛార్జీల స్థాయిలోనే 2-3 ఎక్సర్సైజ్లు చేసి అభ్యర్థుల ప్రకటన చేశారు కాబట్టి పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోయినప్పటికీ 1-2 చోట్ల అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మార్చొచ్చు లాంటి ప్రచారం జరుగుతోంది. సో ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘకాలం ఉండడం కారణంగా అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళు కూడా మనమే చివరి వరకు ఈ గుర్తుపైన పోటీ చేస్తామా లేదా అనే ఒక ఆందోళనకు, అటువంటి ఒక సందిగ్ధానికి గురయ్యే పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. సో టీడీపీ నంబర్ 30కి పైగా మార్చొచ్చు అని మనకు అంటున్న సమాచారం నిజమా కాదా తేలాలంటే ఇంకొక 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది.